హాయ్ అండి, నా పేరు విజయ. వెల్కమ్ టు మై ఛానల్ విజయ పృథ్వీ. ఈ వీడియోలో ఒక హెల్తీ డైట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే గోధుమ రవ్వతో పొంగలి. ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దానికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి మనం తీసుకున్న పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. వేగాక దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. పెసరపప్పుని 2 సార్లు కడిగి అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. గోధుమ రవ్వని కూడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నేను సన్న గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు రోట్లో చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మెదిగాక 1/2 స్పూన్ మిరియాలు వేస్తున్నాను. ఈ మిరియాలు కూడా మెత్తగా దంచుకుంటున్నాను. మిరియాలు పోపులో వేస్తే అవి తీసి పక్కన పెట్టేస్తారు, అందుకని నేను ఇలా దంచుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి పెద్దగా కారం లేవండి, అందుకని 3 వేశాను. మీరు వద్దనుకుంటే 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మెదిగాక దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి. ఆ పెసరపప్పు ఉడికేదానికి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. అదే మినరల్ వాటర్ అయితే ఇంకొక గ్లాస్ ఎక్కువ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు ఫస్ట్ ఉడికించుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పెసరపప్పు మెత్తబడితే చాలండి. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని వేస్తున్నాను. గోధుమ రవ్వ వేసిన గ్లాస్తోనే 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అదే లావు గోధుమ రవ్వ అయితే ఇంకొక గ్లాస్ ఎక్కువే పోసుకోవాలి. నేను తీసుకున్నది సన్న గోధుమ రవ్వ అండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది. 1-10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఆ పొంగలికి తగ్గట్టు 1 స్పూన్ కల్లుప్పు వేశాను. అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పొయ్యిపై 1 పాన్ పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యితైనా పోపు పెట్టుకోవచ్చు. ఆయిల్ వేగాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. పొంగల్లో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. దానిలో కట్ చేసిన జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. మిరియాలు ఇలా దంచి వేసుకున్నందువల్ల పొంగల్లో బాగా కలిసిపోతాయి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగాక ఇప్పుడు ఈ పోపుని మనం చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగలి రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. అంతా బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పొంగలి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.